అమ్మాయిలు అయినా అబ్బాయిలు అయినా శృంగారంలో తమ పార్ట్నర్తో కలిసి బాగా ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. అయితే ఒక్కసారి అది కుదరకపోవచ్చు. మీరు ప్రేమించిన వాళ్ళు మిమ్మల్ని శృంగారంలో అంతగా సంతృప్తి పరచకపోతే అది మీకు చాలా నరకంగా ఉంటుంది. అందులోనూ వాళ్ళు మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించే మనుషులైతే శృంగారం చేస్తున్నప్పుడల్లా మీరు ఎంతో డిసప్పాయింట్ అయినా కూడా మీరు అలా ఫీల్ అవుతున్నారు అని ఎదుటి వాళ్ళకి చెప్పలేని పరిస్థితిలో ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వేరే ఇంకొక మనిషితో కలిసి శృంగారాన్ని ఎంజాయ్ చేయాలి అన్న ఆలోచన చాలా సాధారణంగానే కలుగుతూ ఉంటుంది. ముంబైకి చెందిన పూజ అనే అమ్మాయికి కూడా తన జీవితంలో అలాంటి పరిస్థితే ఎదురైంది. తాను ఎంతగానో ప్రేమించే రమేష్ అనే అబ్బాయి ఆమెకు తను కోరుకున్న రేంజ్లో శృంగారం విషయంలో సంతృప్తి ఇవ్వలేకపోయాడు. కానీ రమేష్కి పూజ అంటే చాలా ప్రేమ మాత్రమే ఉంది. చాలా రోజుల పాటు శృంగారం విషయంలో తీవ్ర అసంతృప్తిలో ఉన్న పూజ ఆ విషయాన్ని రమేష్కు చెప్పి అతని బాధ పెట్టడం ఇష్టం లేక చివరకు తనే ఒక నిర్ణయం తీసుకుంది. పూజ తీసుకున్న నిర్ణయం ఏంటి, ఆ తర్వాత ఆమె జీవితం ఎలాంటి మార్పులు జరిగాయి మనం కూడా తెలుసుకుందాం, పదండి. తన బాయ్ ఫ్రెండ్ రమేష్ తనని శృంగారంలో ఎక్కువగా సంతృప్తి పరచలేదు అన్న బాధ లోపల పెట్టుకున్న పూజ ఆ విషయం అతనికి చెప్పకుండా దాచిపెట్టి కేవలం శృంగారం కోసమే ఆమె ఇంకొక అబ్బాయిని అప్రోచ్ అయింది. అతని పేరు నరేష్. ఎప్పటి నుంచో పూజాని చాలా గాఢంగా ప్రేమిస్తున్నాడు. కానీ రమేష్ ప్రేమలో ఉన్న పూజ అతన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే శృంగారం విషయంలో తనకి శృంగారం మరొక అబ్బాయితో అవసరం అయ్యాడో అప్పుడే పూజ మెల్లగా నరేష్కు దగ్గర అవడం మొదలుపెట్టింది. అలా వెళ్ళి అతన్ని తన వలలో వేసుకున్న తర్వాత కేవలం తమ మధ్య శృంగారం మాత్రమే ఉండాలని, ప్రేమ గీమ లాంటివి ఏవి ఉండకూడదు అని నరేష్కి ఒక కండిషన్ పెట్టింది. పూజాని ఎంతో ప్రేమించే నరేష్ దానికి వెంటనే ఒప్పుకున్నాడు. ఇక ఆ రోజు నుంచి పూజ, నరేష్ ఇద్దరు రమేష్కి తెలియకుండా ప్రతిరోజు శృంగారంలో పాల్గొనేవారు. నరేష్ పూజాని శృంగారంలో తాను అనుకున్న విధంగా సంతృప్తి పరచడంతో ఆమెకు ఎక్కడా లేని సుఖాన్ని అందించేవాడు. నరేష్తో శృంగారం చేస్తున్న ప్రతిసారి తనను తాను పూజ మరిచిపోయేది. దాంతో ఆమెకు శృంగారం మీద ఇంకా ఎక్కువ కోరిక కలిగి ప్రతిరోజు నరేష్ను శృంగారంలో పాల్గొని ఒత్తిడి చేసేది. మొదట్లో జాలి ఇష్టంగానే పూజతో శృంగారం చేసిన నరేష్ ఆ తర్వాత ఆమెకు శృంగారం అంటే పిచ్చి ఉందని అర్థం చేసుకుని చాలా ఇబ్బంది పడేవాడు. అలా మెల్లగా నరేష్కి ఆమె మీద ఉన్న ప్రేమ కూడా తగ్గిపోసాగింది. కానీ పూజ ప్రతిసారి అలా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి బలవంతం పెట్టడంతో అతను తప్పనిసరిగా పూజతో కలిసి శృంగారంలో పాల్గొనేవాడు. అయితే నరేష్ పూజతో ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొన్నా కూడా వారిద్దరి మధ్య ఇలాంటి మాటలు జరిగేవి కావు. కనీసం ఒక్కసారైనా మనసుకు ఆమెతో మాట్లాడదాం అని నరేష్ ప్రయత్నించినా కూడా మన మధ్య మాటలు ఉండకూడదు, కేవలం శృంగారం మాత్రమే ఉండాలని పూజ పెట్టిన కండిషన్ తనకి గుర్తు చేసేది. దాంతో నరేష్ చాలా బాధపడుతూనే అన్నీ మౌనంగా భరించేవాడు. వీళ్ళ ఇద్దరి విషయం గురించి ఏ వివరాలు తెలియని రమేష్ పూజని చాలా చాలా ఎక్కువగా ప్రేమించేవాడు. ప్రతిరోజు ఆమెకు ఏవో కొత్త కొత్త గిఫ్ట్స్ కొనిచ్చేవాడు. అవన్నీ దగ్గరుండి అబ్జర్వ్ చేస్తున్న నరేష్ తను చేస్తున్న పని తప్పే అని మనసులో అనుకుని కుమిలిపోతూ ఉండేవాడు. కానీ తనకి పూజ పెట్టిన కండిషన్స్ గుర్తుకు వచ్చి ఏమీ చేయలేక నిస్సహాయంతో చూస్తూ ఉండిపోయేవాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత నరేష్ ఇంకా తనను తాను కంట్రోల్ చేసుకోలేక ఓ రోజు పూజతో కలిసి శృంగారంలో పాల్గొన్న తర్వాత మనిద్దరం కొంచెం మాట్లాడాలి అని అడిగాడు. దాంతో పూజకి చాలా కోపం వచ్చి మన మధ్య ఇలాంటి మాటలు ఉండకూడదు, కేవలం శృంగారం మాత్రమే ఉండాలి అన్న ఒక కండిషన్ మీద నేను నీతో శృంగారంలో పాల్గొన్నాను, అది నీకు కూడా తెలుసు, నువ్వు ఇంతకుముందు బాగా ప్రేమించావు అన్న ఒక సానుభూతితో ఒప్పుకున్నాను. నువ్వు ఇలా నాతో మాట్లాడతాను అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నీతో శృంగారం కూడా చేసేది లేదు అని మొండిగా చెప్పి వెళ్ళిపోయింది. దాంతో ఆమె మాటలకు షాక్ అయిన నరేష్ తన బాధను ఎవరితో పంచుకోవాలో తెలియక చాలా సఫర్ అయ్యేవాడు. ఒకరోజు పూజ బర్త్డే వచ్చింది. ఆమెకు పిచ్చిగా ప్రేమిస్తున్న రమేష్ పూజ బర్త్డేకి ఒక పెద్ద రిసార్ట్లో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశాడు. అక్కడికి వెళ్ళిన నరేష్ కూడా రమేష్కి పూజ మీద ఉన్న ప్రేమను చూసి చాలా ఫీల్ అయ్యాడు. కానీ తను ఏమీ చెప్పలేక సైలెంట్గా ఉండిపోయాడు. ఆ పార్టీ తర్వాత మళ్ళీ తన రూమ్కి వచ్చిన నరేష్కి పూజ ఫోన్ చేసి శృంగారంలో పాల్గొందామని అడిగింది. ఆ రోజు తన పుట్టినరోజు కావడంతో ఆమెను డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక నరేష్ బలవంతంగానే ఒప్పుకున్నాడు. తన రూమ్కి వచ్చిన పూజతో శృంగారంలో పాల్గొన్న తర్వాత నరేష్ శృంగారం అయిపోయిన తర్వాత ఆమెకు ఒక గిఫ్ట్ ఇస్తూ ఇంకా తను ఇలా ఉండలేనని, తాను ఇద్దరం కలిసి రమేష్ను ఇలా మోసం చేయడం తాకు ఇష్టం లేదు అని చెప్పుకొచ్చాడు. పూజకు నిజంగా నరేష్ మీద ఏమైనా ప్రేమ ఉంటే రమేష్తో బ్రేకప్ చేసుకొని అప్పుడు తామిద్దరం కలిసి ఉందామని పూజను అడిగాడు. కానీ వాటిలో దేనికి ఒప్పుకొని పూజ నరేష్ను తన జీవితంలో ఇంకెప్పుడు కలవను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
దాంతో తాను ఎంతగానో ప్రేమించి ఆమె కోసం బలవంతంగా ఎన్నోసార్లు శృంగారంలో పాల్గొన్నా కూడా తను ప్రేమించిన అని చెప్పి వెళ్లిపోయిన పూజ మీద పగపట్టిన నరేష్ తను రూమ్ నుంచి ఇంటికి వెళ్తున్న పూజను వెంటపడి కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత తన రూమ్కి వచ్చి నరేష్ కూడా సూసైడ్ చేసుకుని చనిపోయాడు. సో ఫ్రెండ్స్, అదండి కేవలం శృంగారం కోసం మాత్రమే కావాలని దానికి బానిస అయిన ఓ అమ్మాయి జీవితం ఎలాంటి మలుపు తిరిగి చివరికి ఏమైందో చూశారు కదా. అతి సర్వత్రా వర్జతే అన్నట్టు జీవితంలో మీరు దేనిని కూడా అంతగా బానిసలు అవ్వకూడదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ప్రేమించిన వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో మోసం కూడా చేయాలని అనుకోకూడదు.